ఏంటి బావా పనికి వెళ్తున్నావా లేదరా తాగడానికి దాన్నే నేను పనికి వెళ్తుండావా అడిగాను రేయ్ నైట్ నేను రావడానికి లేట్ అవుద్దే ఇలాపల ను తినేసి పడుకో నైట్ కి ఏదైనా రేస్ కి వెళ్తున్నావా లేదరా లవ్ మూ నెలల క్రితం ఒక అమ్మాయిని ప్రేమించావు అదేవేంది దానిదొక మొహమంటరా దాని మొహం మీద వద్దని చెప్పేశానరా నానా అబద్ధం చెప్పినా బోండా సైజ్ లో చెప్పాలి మనిషి కోపపడేలా చెప్పకూడదు రే ఈ వయసులోనే పంచ డైలాగులు మాట్లాడుతున్నావా ఇప్పుడు ఇలా ఉన్నావంటే పెరిగి పెద్దయ్యాక ఎలా ఉంటావు हलो रे मावा नेने मातलाडुतुन्नानरा चपरा मावा रेवती नन्नु लव चेयट्लेदट्रा अय्यो अंदुके मावा विषं तागेसानु रे बुद्धुंदा नीकु दीनिकि एवरैना विषं तागुतारा कानी नेनु तागेसानरा मावा गोंतंता मंडुतुंदरा कास्त हास्पिटल दाका वस्तावा रे వేడి ఎక్కువైందని తలకి ఇప్పుడే రా నూడి పెట్టుకున్నాను స్నానం చేసి ఒక 5 నిమిషాల్లో రానా ఆరం వారం ఇదే పనిట రేయ్ 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 ఒరి గూర్కాకి క్రాసింగ్ లో పుట్టినోడా ఇట్స్ నైస్ వెన్ యు చేసింగ్ 7 అండ్ ఓవర్ యు సిక్స్ ఆఫ్ ది ఫస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్ యు నో దట్ యు హవ్ గాట్ ది రన్ రేట్ కవర్డ్ ఇన్ ది ఫస్ట్ ఓవర్ మావా మావా నన్ను సుమతి లవ్ చేయట్లేదట్రా వాని వదిలేరా మావా అదేరా కోపంలో విషం తాగేశాను ఏమంటున్నావురా మావా గొంతంతా పీకేస్తుందిరా హాస్పిటల్ కి వెళ్దాం వస్తావా రే మామా ఇప్పుడేరా మ్యాచ్ మొదలైందిరా ఒక 5 ఓవర్ చూసుకుని వచ్చేనా రే వాడు అంత సేపు ఆడడరా కాస్త రారా సరే అవుట్ అయిన వెంటనే వచ్చేస్తా సరే మామా ఆ 108 అంబులెన్స్ నంబర్ అయినా చెప్పరా అమ్మ మీద ఓట నాకు తెలియదురా తెలిస్తే చెప్పనా రే 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 వార్ని భూమి మీద వేస్ట్ గా పుట్టినోడా సాయి బాబా ఫ్రెండ్స్ నమ్మి ఏ ప్రయోజనం లేదు నువ్వు నన్ను ఎలాగైనా కాపాడాలి గురువారం గురువారం నీ గుడ్లో పెట్టే ప్రసాదాన్ని తింటున్నాను బాబా అయ్యో టీవీలో వచ్చే డాన్స్ నా శవయాత్ర ముందు ఆడే డాన్స్ లా అనిపిస్తుందే హలో రే మామా నేనే మాట్లాడుతున్నానరా ఏంటి మామా పొద్దునే ఫోను తాగడానికి వెళ్దామా ఆల్రెడీ నేను తాగేశానరా జతవా నన్ను వదిలి తాగేశావా మామా రేవతి నన్ను లవ్ చేయట్లేదట్రా మరి సుమతి తను కూడా నన్ను లవ్ చేయట్లేదరా ఊరేసుకు చావు దానికోసమే తాడు వెతకే దొరకలేదురా అందుకని విషం తాగేశానరా ఏం తాగేవరా ఎలకల మందురా రేయ్ లూజరా నువ్వు ఎలకలే చావడం లేదు అది తాగానంటావేంట్రా గొంతంతా ఓకే మంటరా రారా హాస్పిటల్ కి వెళ్దాం రారా మామా రేయ్ రేయ్ మామా మామా రే రే అక్కడ యముడే వస్తున్నాడా ఓరి కాల్ టాక్సీకి పుట్టినోడా పైనున్న మా తాత పిలుస్తున్నట్టుందే ఎవడో కాపాడడానికి ఫోన్ చేసినట్టున్నాడు ఎవరని చూద్దాం హలో హలో సర్ మేము బిఎస్ ఇన్సూరెన్స్ నుంచి మాట్లాడుతున్నాం మాట్లాడండి మీరు సహజంగా చనిపోయినా లేదా ఏదైనా యాక్సిడెంట్ అయ్యారా నేను యాక్సిడెంట్ లో అంత పోనమ్మా జస్ట్ 2 మినిట్స్ అయ్యింది విషం తాగి దానికి ఏమైనా ఆఫర్ ఉంటే చెప్పమ్మా ఓకే సర్ నేను చూసి చెప్తాను టైం అయిపోతుంది త్వరగా చెప్పమ్మా ఓకే సర్ వెయిట్ చేయండి సర్ నేను చెక్ చేస్తాను దానికి ఎలాంటి ఆఫర్ లేదు లేదా అయితే నాకెందుకు ఫోన్ చేస్తావే పెట్టవే ఫోను అమ్మా మా మామా ఆ 198 అంబులెన్స్ నంబర్ చెప్పమ్మా అది కూడా వాడిని అడగాల కాస్త త్వరగా అడిగి చెప్పమ్మా గొంతంతా మండుతుంది అందులో వాడినే వెళ్ళి పడుకోమని చెప్పు చి పెట్టవే ఫోను అయ్యో చిత్రహింసలు పెడుతున్నారే బాబా బాబా గురువారం గురువారం నీ గుడికి వచ్చి ప్రసాదం తింటున్నానే కరుణ లేదా కాపాడు బాబా అయ్యో ఏదో దయ్యం వస్తున్నట్టే అనిపిస్తుంది ఓ బామ్మ అయ్యో అయ్యో నా తల రాత నా ప్రాణం తీస్తున్నాడు వీడు చూసిన సినిమాని ఎన్నిసార్లు చూస్తావు టీవీని చూసావు గానీ నన్ను చూసావా ఏమైంది నీకు విషం తాగానే ముసల్దానా మన ఇంట్లో ఉన్న విషం నువ్వే అని తెలుసు కానీ టీవీ మీద ఉన్న విషం తాగేశానే అయ్యో అది నా తలకు రాసుకోవడం నుంచిన పేలమందు అయితే నేను చావనా నువ్వెందుకు చేస్తావురా చావబోయేది నేనే నువ్వెక్కడ చేస్తావులే మోహన్ దగ్గరికి తీసుకురాకు విషం తాగకుండానే చచ్చిపోతా పో అటు పక్క రేయ్ స్ట్రైకర్ ని పట్టుకోరా స్ట్రైకర్ లో ఎలా వేయను గొంతులోనే కదా వేయగలను ఏంట్రా ఊగుతూ వస్తున్నావు మధు కొట్టావా
ఏయ్ కట్టింగ్ చేశాను ఇప్పుడు ఎందుకు తాగావ్ ఐ లవ్ యు చెప్పడానికి బావా ఇప్పుడు దు కిక్ ఎక్కువైంది చెప్పింది విను ఇప్పుడరా బమ్మర్దే ధైర్యం వస్తుంది నిన్ను నేను సర్లే వదిలే ఏం మా చేసేవి సినిమాలో నాగ చైతన్య లెవెల్లో లవ్ చెప్పనా నువ్వు నిలబడిన రేజే బాగోలేదు లేదంటే పందెం కోడి సినిమాలో విషయాల్ చెప్పినట్టు లవ్ చెప్పు రే నువ్వు మూసుకుని కాయిన్ వేవే సరే ఉండు నా మిత్రుని పట్టుకొని చెప్తాను వాణి నువ్వు ఎక్కడ పట్టుకున్నావురా మేమిద్దరం కలిసి చదువుకున్నాం రే ఒకటి లేదు రెండు లేదు రేరా బావా నాది బ్లాకా వైటా మీ గో తాగాను తాగాను అన్నాడు గుళ్ళో పెట్టిన పొంగల్ తినొచ్చాడు చూడు రూల్స్ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా ఓం శ్రీ వినాయకాయ నమః
దీర్ఘాయుష్మాన్ భవ. ఇదిగో కళ్ళకి అద్దుకోండి. ఓయ్ స్టేషన్ గుడి చేసేగా. ఏయ్ సైడ్ ఇన్కమ్ బాగా రావాలని కోరుకో. కళ్ళకి అద్దుకోండి బడు దయలారా. రే మూర్ఖుడా, ఇది ఏమన్నా గోవా బీచ్ అనుకుంటున్నారా? లేయండి. రేయ్ పాఠం చెప్పే టీచర్ని చంపొద్దురా. రేయ్ బస్సులో వెళ్ళి ఆడపిల్లలను వేధించకరా పాపాత్ముడా. రేయ్ ఏటీఎం నుంచి డబ్బులు మాత్రమే తీసుకో, దొంగ పనులు మాత్రం చేయదు పాపాత్ముడా. తీసుకోబోయా అనయా? ఏంట్రయ్యా? అది ఊర్లో నుంచి మా ఆవిడ వచ్చింది. ఏమయ్యా పెళ్ళం వచ్చిందంటున్నావు? జాలీగా లీవ్ పెట్టి ఎంజాయ్ చేయవయ్యా. అనయా వచ్చింది నీ భార్య. ఓ నేను లీవ్ పెట్టాలా? ఏ రామలింగం, మా వైఫ్తో చిన్న ఇబ్బంది వచ్చింది, కాస్త పని చూసుకు వచ్చేస్తా. ఇన్స్పెక్టర్ వచ్చే టైం అన్నా.